विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। ॐ गं गणपतये नमः। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. జనరల్గా అందరికీ అండి, ఇది రాశులు అని చాలామంది చెప్తూ ఉంటాం, కానీ వ్యక్తిగతంగా కూడా జాతకాలు ఉంటాయి. వాళ్ళ పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ దశ జరుగుతుంది, రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇవన్నీ అది చూసుకోవడము ప్లస్ గోచారం కూడా చూసుకోవడం వలన మనకి అనేక విశేషమైన ఫలితాలు వస్తాయండి. ఒకవేళ మీకు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకో తెలుసుకుంటే మాకు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను సూచనలు, సలహాలు, చక్కటి మార్గాలు నేను సూచిస్తానండి. ఇప్పుడు నవంబర్ నెల 12 రాశుల గురించి, అంటే 12 రాశుల్లో ప్లానెట్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. యాక్చువల్గానండి ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం వస్తుంది, అత్యంత పవిత్రమైన మాసం. అంటే మనకి శివారాధన, శివాభిషేకాలు మనం చేసుకుంటూ ఉంటాం. అంతేకాదండి 21వ తారీఖు నుంచి కూడా సింధు నది పుష్కరాలు వస్తున్నాయి. అంటే ఈ నెల మొత్తం కూడా అత్యంత పవిత్రమైన మాసం. పైగా గురుడు కూడా మారడం వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ నెల మొత్తం కూడా. మీరు మీ తహతను బట్టి, మీ అవకాశాన్ని బట్టి గుళ్ళలో పూజలు చేయించుకోవడం, అభిషేకాలు చేయించుకోవడం వలన చాలా చాలా అభివృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా కలుగుతాయి ఈ నెలలో. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాము. మీ రాశిలోనే రాహు ఉన్నాడు, అలాగే మీ రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నాడండి. మీ వృషభ రాశి వాళ్ళకి కొద్దిగా స్పీడ్ తక్కువ అవుతుంది. అంటే మీరు చేయవలసిన పనులు కొద్దిగా ఆలస్యం అవ్వడము, మనస్పర్ధలు ఆడము, చికాకులు ఆడము, సంతోషంగా ఉండకపోవడం జరుగుతుంది రాహు వలన. పైగా మీ రాశ్యాధిపతి అష్టమంలో ఉండడం వలన. ఇంకోటి ద్వితీయ స్థానం చూద్దాం. ద్వితీయంలో ద్వితీయ స్థానానికి శుక్రుడు చూడడం వలన మీ ద్వితీయాధిపతి కూడానండి ఆరోభావంలోకి వెళ్ళిపోయాడు. ఆరోభావంలో ఉన్నటువంటి బుధుడు అంత అత్యంత యోగారుడు మాత్రం కాదు. అంటే మీకు రావాల్సిన సంపదలు నెమ్మదిగా వస్తాయి, అంటే అద్భుతంగా రావడానికి అవకాశం తక్కువ, మీ రాగవలసిన ధనము తక్కువగా వస్తుంది. అంతేకాకుండా మీకు సింగర్స్ ఉంటారు కదా, కొరియోగ్రాఫర్సు, సింగర్సు, అలాగే స్టేజ్ మీద మాట్లాడుతుంటారు కదా యాంకర్సు, వాళ్ళకు కూడా నండి అవకాశాలు వస్తాయి. కొద్దిగా నెమ్మదిగా స్లోగా రావడానికి అవకాశం ఉంది. మూడో భావానికి శరదృష్టి ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి మీ సోదరి సోదరుమణి కలవడానికి అవకాశం ఉంది. మీ సోదరి సోదరుమణిని తప్పగా కలుస్తారు. ఇంకా ఫోర్త్ భావానికి గురుదృష్టి ఉండడం వలన ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే గురుదృష్టి ఉండడం వలన చక్కటి విద్య యోగ రావడానికి అవకాశం ఉంది. మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో అద్భుతంగా రాణిస్తారు. మీరు కొత్త కొత్త వాహనాలు, కొత్త గృహాలు, అంటే గృహ సౌఖ్యము, అలాగే గృహ సౌఖ్యమే కాకుండా గృహప్రవేశాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. కొత్త వస్తు వాహనాలు కూడా కొనుగోలు చేయడానికి ఈ నెలలో ఉంది. అంతేకాదండి వ్యవసాయదారులకు కూడా మంచి పంట రావడము, అద్భుతంగా వాళ్ళు సంతోషంగా ఉండడము మనం చూస్తాం. ఎందుకంటే రైతులు బాగుంటే మనందరం బాగున్నట్టే అన్నట్టుగా వాళ్ళ అభివృద్ధి కూడా మనం కోరుకుందాం. ఇంకా పంచమ స్థానానికి వద్దాం. ఐదవ భావాధిపతి అయినటువంటి బుధుడు ఆరో భావంలో ఉండడం వలన మీకు అత్యంత యోగం మాత్రం కాదు, అంటే సంతాన యోగం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. సంతానం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వాళ్ళ డెవలప్మెంట్స్ కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఇంకా ఆరో భావంకి వద్దాం. ఆరో భావంలో రవి కుజులు ఉన్నారు. అంటే 17వ తారీఖు వరకు రవి ఉంటాడు, 21వ తారీఖు వరకు కుజుడు కూడా ఉంటాడు. ఆరో భావంలో కుజుడు ఉండడం వలన ఆరో భావాధిపతి 8వ భావంలో ఉండడం యోగమే. ఎందుకయ్యా అంటే సక్సెస్ వచ్చేస్తాడు. ఎందుకంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, అది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు వీసా స్టాంపింగ్ కానీ లేదా పాస్పోర్ట్ కానీ, అంటే విదేశాలు వెళ్ళడానికి H1B వీసా రావడం కానీ మీకు రవి కుజులు కాంబినేషన్ చేస్తారు. ఆరో భావం బాగుంది అంటే మినిస్టర్స్ కండి అద్భుతంగా రాణించి తీరుతారు. అంటే గురుదృష్టి కూడా ఉండడం వలన ఆరో భావానికి ఎలక్షన్స్ ఏమైనా ఉన్నా, ఏ రాష్ట్రంలోనూ ఎక్కడ ఉన్నా కూడా మీ వృషభ రాశి వాళ్ళకి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. విజయం సాధిస్తారు ఎలక్షన్స్లో. ఆల్రెడీ ఎలక్షన్స్ అయిన వాళ్ళు కూడా మంచి పదవులు రావడానికి అవకాశం ఎక్కువ. రవి కుజుల కాంబినేషన్కి గురుదృష్టి ఉండడమే. బుధుడు ఉన్నా కూడా సరే రవి బుధుల కాంబినేషన్ కుజుడు కూడా ఉన్నాడు. ఆరో భావంలో రవి కుజులు ఖచ్చితంగా యోగించి తీరుతారు. గురుదృష్టి కూడా ఉండడం వలన సక్సెస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి, కష్టపడండి, విజయం మీదే. ఇంక 7వ భావం కదండి. 7వ భావంలో రవి కూడా వచ్చేస్తున్నాడు కదా. రవి 17 నుంచి వస్తున్నాడు. ఇంక 21వ తారీఖు నుంచి బుధుడు కూడా వచ్చేస్తున్నాడు. కేతు కూడా ఉంటాడు. అంటే 7వ భావంలో అలా కాంబినేషన్స్ ఉండడం వలన కొద్దిగా మీరు వ్యాపారాభివృద్ధి కొద్దిగా తక్కువగా డౌన్ అవుతూ ఉంటుంది. అంటే డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. కానీ వివాహాది శుభకార్యాలు మాత్రం
ఖచ్చితంగా చేసి తీరుతాడు. అలాగే భార్యాభర్తల మధ్య విషయంలో అదృష్టం బాగుంటుందండి, ఐశ్వర్యం బాగుంటుంది, అనురాగం బాగుంటుంది, ప్రేమాప్యతలు చాలా చాలా బాగుంటాయి. ఇంకా అష్టమ స్థానంలో శుక్రుడు అనేవాడు మంచివాడు కాదు, కాకపోతే మీరేం చేస్తారంటే కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అంటే అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం నైన్త్ భావం గురించి తెలుసుకుంటున్నామండి. నైన్త్ భావంలో స్టార్టింగ్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలు వెళ్తారు, వ్యాపారాల రీత్యా అయితే మీకు సినిమా యాక్టర్స్ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, మరి ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, వ్యాపారస్తులందరికీ కూడా దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి, తండ్రి గారి యొక్క ఐశ్వర్యము, తండ్రి గారి యొక్క ఆస్తులు పెంచడానికి అవకాశం ఉంది ఈ నెలలో. అలాగే కొరియోగ్రాఫర్స్కి, సింగర్స్కి అలాగే మంచి మంచి అవకాశాలు ఈ నెలలో వస్తాయండి. అనేక రకాలుగా మీరు తీర్థయాత్రలు చేస్తారు, పీఠాధిపతులు కలుస్తారు, అలాగే గురు సందర్శనం చేసుకుంటారు. అంతేకాదండి, మాతాపితృలు సేవలు చేసుకుంటే తరిస్తారు కూడా. ఈ నెలలో నైన్త్ హౌస్లో శని నాడంటే వెంకటేశ్వర స్వామి దర్శనము, అలాగే మీరు శివాభిషేకాలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా గురుడు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచే చేస్తారు తప్ప చెడు చేయడు. అంతేకాదండి, గురు దృష్టి కూడా ద్వితీయ భావన ఉంది కాబట్టి ధనం విషయంలో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. మీకు రావాల్సిన సంపదలు మీకు వస్తాయి, లాభాలు వస్తాయి. మీకంటే పెద్దవాళ్ళు అన్నయ్య కానీ అక్క కానీ ఉంటే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి. మీ మనసు చాలా మంచిది, స్టెబర్న్గా ఉంటారు, కాన్సన్ట్రేషన్, ఏ పని చేసినా కూడా సక్సెస్ చేయాలనే తపన మీకు చాలా ఉంటుంది కాబట్టి ఏ పని చెప్పినా మీరు సక్సెస్ చేసి తీరుతారు. కాబట్టి మీరు ఉద్యోగాల్లోనూ వ్యాపారాల్లోనూ అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఎక్కువ. దశమంలో గురుడు ఉన్నాడంటే మీకు యాక్చువల్గా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు బాగా అవకాశాలు వస్తాయండి. అలాగే ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళు కానీ, లేకపోతే గవర్నమెంట్ సర్వీసెస్ రాస్తారు కదా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్స్, వాళ్ళకు కూడా కష్టపడి చదివితే ఖచ్చితంగా వాళ్ళకి జాబులు రావడానికి, ఇంటర్వ్యూస్లో కూడా సెలెక్ట్ అవ్వడానికి ఈ నెల అవకాశం ఉంది. ఇంకా లాభాధిపతి కూడా దశమస్థానంలో ఉండడం వలన విశేషించి యోగిస్తాడు తప్ప యోగించకుండా ఉండడు. ఖచ్చితంగా భాగ్య రాజ్య లాభాధిపతులు మీకు బాగున్నారు కాబట్టి మీరు కష్టపడండి, కష్టపడితే సాధించలేనిది అంటూ ఏమీ లేదు. అలాగే కుజుడు కూడా వ్యయస్థానం చూడడం వలన దూర ప్రాంత ప్రయాణాల్లో సెటిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. సపోజ్ మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, అక్కడ కొంతమంది విద్యార్థులు కానీ లేదా కొంతమంది ఉద్యోగరీత్యా వెళ్తున్నారు, వాళ్ళు సెటిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. అనేక వివాహాది శుభకార్యాల రీత్యా అనేక రకాలుగా ఖర్చులు అవ్వడానికి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు, తీర్థయాత్ర రీత్యా మీకు ధనం ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అండి, కనకదుర్గ అమ్మవారు కానీ పార్వతీ అమ్మవారు కానీ అద్భుతం. ఈ నెలలో పార్వతీ అమ్మవారికి లేదా శివుడికి అభిషేకాలు చేయించుకున్న, కళ్యాణం చేయించుకున్న, కార్తీక పౌర్ణమి రోజు అభిషేకాలు చేయించుకున్న విశేషించి యోగిస్తుంది. సో ఈ నెల మొత్తం కూడా మీరు అమ్మవారి యొక్క ఆశీస్సులు, శివుడి యొక్క ఆశీస్సులు ఎక్కువగా పొందాలని, మీరు ఎంతో అభివృద్ధికరంగా ఐశ్వర్యప్రదంగా ఆరోగ్యపరంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.